ఓం శ్రీ సాయిరాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్య సాయి సమీడే. ఓం శ్రీ సాయిరాం. ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మూల నక్షత్రం గురించి, ఆశ్లేష నక్షత్రం గురించి. అమ్మో మూల నక్షత్రమా, అమ్మో మేము ఇవ్వండి, ఎలా చేసుకుంటాం మేము ఆ పిల్లని, మూల నక్షత్రం అట అనేవాళ్ళు ఉన్నారు. ఆశ్లేష నక్షత్రమా, అమ్మో ఆ వధువు ఆశ్లేష నక్షత్రం అంటే ఇంతగారి కీడట, మేము చేసుకోమండి అనేవాళ్ళు ఉన్నారు. ఇటు మూల నక్షత్రానికి కానీ ఆశ్లేష నక్షత్రం కానీ ఇలా ఎందుకు భయపడుతున్నారు ఏమిటి అంటే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది పూర్వకాలంలో అష్టవర్షాంకన్యాం అంటారు. అంటే ఏమిటి, 8 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసేసేవాళ్ళు. అప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం కానీ అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మూలా నక్షత్రం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మూలన ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎవరో చనిపోతే మూలా నక్షత్రం మూలనున్న వాళ్ళని పంపించేస్తుంది అనే వాడుక వచ్చేసింది. సరే, ఆశ్లేష నక్షత్రం ఆ పిల్లలు అప్పుడు కూడా 8 సంవత్సరాల అమ్మాయికి అత్తగారి దగ్గర అణిగి మణిగి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, లౌకికం ఏమిటి, లౌక్యం ఏమిటి అనేది వాళ్ళకి అంతగా తెలియదు. తెలియని పక్షంలో అత్తగారిని ఎవరైనా ఎదిరిస్తే అదిగో ఆశ్లేష నక్షత్రంగా అందుకనే ఎదిరిస్తుంది పిల్ల, అందుకని అత్తగారి గణం ఈ పిల్ల ఆశ్లేష నక్షత్రం పిల్ల వచ్చింది అనేసి అనడం అలా అలా వాడుకలో ఆశ్లేష నక్షత్రం. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది, ఏం చెప్తుందని మనం అనుకోవాలంటే జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం కానీ రాక్షస గణాలు. అందువల్ల రాక్షస గణాలకి సంబంధించినటువంటి గణాలు, తర్వాత గుణాలు, ఆ తర్వాత యోనికూటమి, నాడీపుంతన అన్నీ జాగ్రత్తగా చూసి వివాహం చేయండి సుమా అని చెప్పబడింది. కానీ వీళ్ళు చాలా రాక్షసులు, లేకపోతే చాలా అందరినీ పంపించేస్తారు, ఈ విధంగా చెప్పబడ్డా. అయితే ఏమిటంటే జాగ్రత్తలు చెప్పబడ్డాయి. అవును కదా, మరి మనం నిజంగా చెప్పాలంటే పిల్లలు పుట్టారు, పుట్టిన వెంటనే పెద్ద పెద్ద శాంతులు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి శాంతి ప్రక్రియలు ఎందుకు చేసుకుంటున్నామంటే నక్షత్ర దోషం అంటాం. నక్షత్ర దోషం ఎందుకు వచ్చింది అంటే నక్షత్ర ప్రభావాన్ని బట్టి, ఆ టైంను బట్టి, భగవంతుడు మనల్ని సృజించబట్టి ఆ భూమి మీద పడవేసినటువంటి టైంలో, భచక్రంలో, అక్కడ పైన అంతరిక్షంలో ఉన్నటువంటి ఏదైతే నక్షత్రాలు నడుస్తున్నాయో, ఏ రాశి కూటమైతే పైన ఉందో, దాని ప్రకారం మనిషి జన్మించినప్పుడు జన్మలగ్నం కుండలే అవుతుంది. ఆ విషయాన్ని మనం అనుకున్నట్లయితే, ఆ విషయంలో మనం పొంతను చూసుకున్నప్పుడు ఈ మూల నక్షత్రంలో 1వ పాదం తండ్రికి కీడొస్తుంది అంటారు. అంటే ఏమిటి, తండ్రికి సంబంధించినటువంటి పనులు కానీ, తండ్రి అనారోగ్యం కానీ ఏమైనా సరే తేడాలు వస్తే కనుక మూల నక్షత్రం 1వ పాదం కీడుంది, అర్జెంటుగా మీరు శాంతులు చేయించుకోండి, ఇంకా చేయించుకోలా, 21వ రోజున చేయించేసుకోండి అని పుట్టగానే ముందు బ్రహ్మగారు చెప్తారు. అదేవిధంగా 2వ పాదంలో మూల నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి తల్లికి అనారోగ్యం చేస్తుంది అంటారు. అందువల్ల తల్లికి కీడు కాబట్టి తల్లికి సంబంధించినటువంటి నూనెలో నీడ చూడడం కానీ, లేకపోతే దానాలు ఇప్పించడం కానీ, లేకపోతే హోమాలు చేయించడం కానీ చాలా పెద్ద శాంతులు చేయిస్తారు. ఆ తర్వాత 3వ పాదంలో పుడితే మూల నక్షత్రంలో ధన సంపాదనలో అంత బాగుంటుంది, మూలమిదం జగత్ కాబట్టి ఆ విధంగా బాగుంటుంది అంటూ ఉంటారు. ఆ విధంగా ధనం కూడా, ఖర్చు కూడా బాగానే అవుతుంది, రెండు ఉంటాయి కాబట్టి 3వ దానికి సంబంధించి అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా అష్టోత్తర సహస్రనామ పూజలు చేయించుకోవడం మూల నక్షత్రం వాళ్ళకి చాలా శుభదాయకం. ఆ తర్వాత 4వ పాదమైనటువంటి ఏ విధమైనటువంటి అనర్థాలు లేకుండా మూల నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు అంతా కూడా శుభస్య శీఘ్రం అన్నట్టుగా శుభం మంచి జరుగుతుంది. సరే, ఇంకా ఆశ్లేష నక్షత్రానికి వద్దాం. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం చాలా మంచిదండి, శుభం, ఎవరికి ఏ కీడు లేదు 1వ పాదం. తర్వాత 2వ పాదానికి వస్తుల్లోకి ఏదైనా సరే ధనం ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి పుట్టిన ఇప్పుడు డెలివరీ టైంలోనే బోల్డ్ ఖర్చు అయిపోతుంది. మామూలుగా డెలివరీ అవుతుంది అనుకుంది, పెద్ద ఆపరేషన్ జరిగి చక్కగా వాళ్ళకి 50,000 అవ్వాల్సింది, 100,000 రూపాయలు అవుతాయి. అలా ధనం వల్ల నష్టం కలుగుతుంది. 3వ పాదం వల్ల తల్లికి అనారోగ్యం చేస్తుంది, 4వ పాదం వల్ల తండ్రికి. అందువల్ల వీటికి కూడా, ఈ ఆశ్లేష నక్షత్రానికి కూడా సరైనటువంటి జప, దాన,
హోమాలు మూడు కూడా చేసుకుని శాంతి ప్రక్రియలను చేసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా బంగారు తల్లులు బంగారు తండ్రులు మూలా నక్షత్రం వాళ్ళు కూడా. అందువల్ల ఎవరూ దేనికి కూడా ఏ విధంగానే కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని కొన్ని నక్షత్రాలు పుట్టినటువంటి వీళ్ళు నక్షత్రాలు అవైనప్పటికీ కూడా లగ్నాత్తు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది మన నక్షత్రం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ రాశి మన రాశి, ఆ రాశిలో ఉండే నక్షత్రం మన నక్షత్రం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ముఖ్యంగా చూసుకునేటప్పుడు తెలుసుకునేటప్పుడు దాని నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ లగ్నం ఏదైంది అని చూస్తామన్నమాట. సపోజు ఒక నక్షత్రం పూర్వభద్ర నాలుగో పాదం అయింది ఒక నక్షత్రం ఒకరికి. అంటే ఏమిటి, పూర్వభద్రలో మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి, నాలుగో పాదం చక్కగా మీనరాశిలో ఉంటుంది. అయితే ఇప్పుడు కర్కాటకం ఎక్కడైతే ఉందో, అంటే ఏమిటి, మేషం వృషభం మిథునం కర్కాటకం, అది లగ్నమైంది. అందువల్ల లగ్నాత్తు లెక్క పెట్టుకుని మనం అన్నీ చూసుకుంటూ పోతామన్నమాట. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి పూర్వభద్ర నాలుగో పాదంలో చతుర్థంలో ఈ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టబడ్డారు. కానీ లగ్నం చూస్తే కర్కాటక లగ్నమైంది, అంటే ఫిఫ్త్ హౌస్లోకి అక్కడ ఉందన్నమాట. చంద్రుడి నుంచి ఫిఫ్త్ హౌస్లో లగ్నమైంది. అలా ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి సందర్భాన్ని అనుసరించి లగ్నం, ఆ తర్వాత నక్షత్రం, ఆ తర్వాత వాళ్ళ యొక్క నక్షత్రాలను బట్టి శాంతులు అన్నీ కూడా చేసుకుని జప దాన హోమాలతో భగవంతుడు ఎప్పుడూ కూడా సులభ ప్రియుడు. అలాంటి సులభ సాధ్యుడైనటువంటి భగవంతుడిని తప్పనిసరిగా సేవించండి. ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎవరిని మనము ఈ రాశిలో పుట్టినటువంటి మనం పూజిస్తే బాగుంటుంది అన్నది కూడా మీరు తెలుసుకోండి. ఇంకొకసారి ఆ విషయాలను కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. మరి ఇంక ఉండనా, మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు ఏమి భయం వలదు, ఇంకాస్త పట్టుదలతో ముందుకు సాగండి, తక్షణం మీకు జయం కలుగుగాక. సాయిరాం. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.